జ్ఞానదీక్ష ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలు బాగున్నారా ఇంట్లో క్షేమంగా ఉన్నారనుకుంటాను స్వీయ పరిరక్షణనే మనకు శ్రీరామ రక్ష మన గౌరవ సెక్రటరీ గారు చెప్పినట్లు ఇల్లే పాఠశాల వీధులే ప్రయోగశాలలై మీరు ఇంటికే పరిమితమయ్యారు కదూ అవును మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు అమ్మ చేతి కమ్మనైన వంటలు తింటూ నాన్న చేత కబుర్లను వింటూ మీ అమ్మమ్మ నానమ్మ తాతయ్య గారి తీపి గుర్తులను నెమరు వేసుకుంటూ అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ములతో హాయిగా ఆడుకుంటున్నారు కదూ ఆ అవును పరిశుభ్రంగా ఉంటున్నారా ప్రభుత్వము చెప్పినటువంటి సలహాలన్నీ పాటిస్తున్నారు కదూ ఆ పిల్లలు ఇంకొకటి మీరు ఈ ఎప్పుడు పాఠశాల తెరుస్తుందా ఎప్పుడు మేము పాఠశాలలకు వచ్చి మా స్నేహితులతో ఉపాధ్యాయులతో చక్కగా కబుర్లు చెప్తున్నామని చూస్తున్నారు కదూ నేను కూడా అలాగే ఎదురుచూస్తున్నాను రా అమ్మలు మీకోసమని ఎన్నో కబుర్లను మీకు తెలియని విషయాలను చెప్పడానికి నాకు ఆతృతగా ఉంది ఏదైనా విషయాన్ని మనం చెప్పేప్పుడు ఏం చేస్తాము వివరంగా పూసకుచ్చినట్లుగా చెప్పాలని ప్రయత్నిస్తాం కదూ అది మాన మనుషుల యొక్క నైజమే కదా మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పడానికి మాటలతో మనము హత్తుకుంటాము అలాంటి మాటలనే నేడు మనము భాష రూపంలో చెప్పుకుంటున్నాము అంటే ఏంటరా భాష అంటే భావాలను ప్రకటించేటువంటి సాధనాన్ని మనము భాష అంటాము అయితే ఇది ఇతరులకు తెలియని విషయాన్ని చెప్పేటప్పుడు ఏం చేస్తాం మనము చాలా వివరంగా ఆతృతతో ఎంతో ఉల్లాసంగా చెప్తూ ఉంటాము అలాంటి భాష ఈ మాట్లాడేటువంటి భాషనే మనము భావాలనే భాష అనుకున్నాం కదా ఈ భాషకు ఆధారాలు ఏంటి ఇది మీకు ప్రశ్న వెరీ గుడ్ భాషకు ఆధారాలు సాహిత్యాలు శాసనాలు మన భాషను పోషించేవి సాహిత్యాలు ఈ సాహిత్యం అనేది మనకు అంచలంచలుగా అనేకమైనటువంటి మార్పులకు లోనై ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రక్రియల రూపంలో మన భాషలోకి వచ్చింది అలాంటి సాహితీ చరిత్ర గురించి కొంత తెలుసుకుందామా మనము ఆ సాహితీ చరిత్రలో దరదాపు మన తెలుగు సాహిత్యం అనేది పదకొండవ శతాబ్దం నుంచి ఆరంభమైనది పదకొండవ శతాబ్దం నుంచి ఇరవై ఒకటవ శతాబ్దము వరకు ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు ఈ సాహితీ ప్రక్రియలు ఉద్భవించాయి అందులో పురాణాలు ఇతిహాసాలు ప్రక్రియలు ఎన్నో రకాలైనటువంటివి కూడా మనకు మార్పు చెందుతూ వచ్చాయి ఆ తర్వాత రాచరిక వ్యవస్థ వచ్చిన తర్వాత రాజులు అనేక మంది కవులను పోషించి సాహిత్యాన్ని మనకు అందించారు అలాంటి వారిలో మీకు శ్రీకృష్ణ దేవరాయలు యొక్క పేరు మీకు తెలిసే ఉంటుంది అష్టదిగ్గజ కవులను పోషించి వారితో ప్రబంధాలు రాయించి పేరు ప్రఖ్యాతి గాయించినటువంటి అముక్త్యమాల్యద తాను రాశారు ఇలాంటి ప్రబంధాలను రచించినటువంటి గొప్ప మనకు కళా పోషకుడు అలాంటి శ్రీకృష్ణ దేవరాయల కాలం తర్వాత తర్వాత ఈ రాజరిక వ్యవస్థ అంతరించింది తర్వాత కొంత సాహిత్యంలో స్తబ్దత ఏర్పడింది ఆ తర్వాత పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దంలో ఆంగ్లేయులు పరిపాలన ప్రారంభించారు అప్పుడేమైంది ఆంగ్లేయుల కాలంలో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి అందరూ ఆంగ్ల మాధ్యమంలోనే చదవాలి అనేటువంటి నిబంధన వచ్చింది తర్వాత ఆంగ్లేయుల నిబంధన తర్వాత మనకి ఆంగ్లేయ మాధ్యమంలో అనేకమైనటువంటి ప్రక్రియలు మనకు విదేశాల నుంచి మన బా తెలుగు భాషలోకి వచ్చాయి ఆ పరంపరలోనే మనకు ఈ మొట్టమొదటి ఫ్రెంచ్ అనే మాంటెన్స్ అనే అతను ఒక ఎస్సేని రాశాడు ఎస్సే మాంటెన్స్ అని మొదటి ప్రపంచ మొదటి సాహిత్యంలో వచ్చినటువంటి ఎస్సే ఈ ఎస్సేను అనుసరించి మనకు తర్వాత వచ్చినటువంటి బెకెన్ అనేటువంటి మై సెల్ఫ్ అనేటువంటి ఒక ఎస్సేని రాశాడు ఆ తర్వాత మనకి మొట్టమొదటిగా మన భాషలో మన తెలుగు భాషలో సంగ్రహాల రూపంలో ఎనిమిది అంశాల మీద మన సామినేని ముద్దు నరసింహనాయుడు అని మొట్టమొదటిగా ఈ ఎస్సేకి సంబంధించినటువంటి అది అంశాలతోటి రాశాడు తర్వాత పరవస్తు వెంకట రంగాచార్యుల గారు సంగ్రహాలు అనే పేరుతోటి ఇక్కడ మీకు చెప్తాను చూడండి ఒకటి సంగ్రహాలు ఇక్కడ ఎస్ఏ తర్వాత ప్రమేయాలు తర్వాత సంగ్రహాలు సంగ్రహాలు అనేటువంటి రూపంలో రాశారు సంగ్రహాల తర్వాత మనకి కందుకూరి వీరేశలింగం అన్ని ప్రక్రియలకు ఆద్యుడైనటువంటి కందుకూరి వీరేశలింగం గారు తను ఉపన్యాసాల పేరుతో హిత సూచిని పత్రికల్లో రాశారు అదేంటి ఉపన్యాసాలు ఇవన్నీ కూడా ఎస్ఏకి అనుకరంగా ఉన్నటువంటివి ఆ తర్వాత పోతన్ జానకమ్మ గారు వ్యాసము అనేటువంటి ప్రక్రియను వ్యాస రూపంలో రాశారు ఇవన్నీ కూడా వ్యాస ప్రక్రియకు పర్యాయ పదాలుగా మనం వాడుకోవచ్చు ఇక నెక్స్ట్ వ్యాస ప్రక్రియ గురించని మనకు ఈ నేటికి కూడా సాక్షి వ్యాసాలు వదురుబోతు వ్యాసాలు కూడా ప్రసిద్ధిగాంచిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఆ తర్వాత ఇవన్నీ కూడా మనకి ఈ వ్యాసానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలుగా వాడుకున్నప్పుడు మరి వ్యాస లక్షణాలేమిటి వ్యాసంలో ఉండటువంటి మనము విలక్షణమైనటువంటి లక్షణాలను మనము ఈరోజు ఇప్పుడు తెలుసుకుందాం వ్యాస లక్షణాలు మొట్టమొదటిగా వ్యాస లక్షణాలలో మనం మొదటిగా చూడాల్సింది విషయ వివరణ విషయాన్ని అనేది మనము వివరంగా వివరంగా మనము విస్తరించి చెప్పేటువంటి దానిని వ్యాసము అన్నాము అంటే విషయము విషయ వివరణగా అంటే ఏంటి అంటే మనం విషయాన్ని విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా విశేషాలతో కూడుకున్నటువంటి దానిని మనము వ్యాస లక్షణాలలో మొదటిగా చెప్పవచ్చు ఆ తర్వాత విషయం అనేది ఏ విధంగా ఉండాలి అనంటే విషయం అనేది సంక్షిప్తంగా ఉండాలి సమగ్రంగా ఉండాలి ఇవన్నీ చెప్పేటువంటి వచన ప్రక్రియను మనం వ్యాసంగా చెప్పవచ్చు అంతేకాకుండా వ్యాసం చదవగానే దాని భావము మనకి సంతృప్తికరంగా ఉండాలి సంతృప్తిని ఇవ్వాలి తర్వాత వ్యాసంలో కొంచెం హాస్యం కూడా జోడిస్తే ఆరోగ్యంగా ఉంటుంది అంటే చదివేవారికి ఆసక్తిగా ఉంటుంది మనము సాధారణంగా అవసరమైన చోట బొమ్మలను గణాంకాలను విభాగాలుగా మనము గుర్తిస్తాము అంతేకాకుండా ఈ వ్యాసం రాసేటప్పుడు స్పష్టంగా అక్షర దోషాలు అనేది ఉండకూడదు భాష అనేది ఇది చదివే వారికి సరళంగా ఉండడం విషయం అనేది సంక్షిప్తంగా సాగదీసి కాకుండా విషయం సంక్షిప్తంగా ఉండడం అనేది మనకు ఈ వ్యాసానికి ఉండేటువంటి లక్షణము ఇక వ్యాస లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ మనము నేర్చుకోవాల్సిన అవసరము వ్యాస విభాగాలు అసలు ఈ వ్యాసంలో ఏమేమి ఉంటాయి దాని గురించి తెలుసుకుందాం వ్యాస విభాగంలో మనకు ముఖ్యంగా మొట్టమొదటగా వచ్చేది ఉపోద్గతం ఏంటి ప్రారంభం నెక్స్ట్ నిర్వచనం నెక్స్ట్ విషయ విశ్లేషణ తర్వాత అనుకూల ప్రతికూల అంశాలు తర్వాత సూచనలు తర్వాత ముగింపు ఇవి వ్యాసంలోనున్నటువంటి విభాగాలు మనం ప్రస్తుతం అమ్మ ఇన్ని అంటే కీలక అంశాలలో ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకోకుండా ఏం చేస్తాము మూడు విభాగాలుగా మనము దీన్ని విభజించవచ్చు ఒకటి మొదటిది ఉపోద్ఘాతం రెండు విషయం అంటే ప్రధాన విషయం మూడవది ముగింపు ఈ మూడు అంశాలను మాత్రమే మనము తీసుకుంటున్నాము ఇప్పుడు అయితే ఇక ఉపోద్ఘాతంలో ఏమేమి ఉండాలి ఉపోద్ఘాతంలో విషయం అనేది వైవిధ్యంగా ఉండాలి అప్పుడప్పుడు మంచి సూక్తులను అంటే గొప్పవాళ్ల యొక్క సూక్తులను ప్రవచనాలను కానీ తీసుకోవాలి ఇప్పుడు బాలికల విద్య బాలికా విద్య అనేటువంటివి ఆసముందనుకోండి దానికి ఏం చేస్తాం మనము బాలిక విద్య భవితకు వెలుగు లేకపోతే వృక్ష హరితహారం తీసుకున్నామనుకోండి వృక్ష వృక్షాలను రక్షించండి చల్లదనాన్ని చాటండి అనేటువంటి ఈ స్లోగన్స్ తోటి అంటే ఈ సూక్తులతోటి వ్యాసాన్ని ఆరంభించామనుకోండి అది రక్తి కడుతుంది అంతేకాకుండా మంచి సూక్తులు గొప్ప వ్యక్తుల యొక్క ప్రవచనాలను తీసుకోవాలి తర్వాత ఈ ప్రారంభంలో కొంత చమత్కారం కూడా అవసరం మనకి కవితలోని ముఖ్యమైనటువంటి పంక్తులను మనము ఇప్పుడు దేశ కవి గేయ ప్రక్రియ ఉంది కందుకు మన గురజాడప్పారావు గారిది దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న సూక్తులను మనం ఆ ఉన్నటువంటి విభాగాలను తీసుకుంటే ఆ ఉపోద్ఘాతం చక్కగా రక్తి కడుతుంది చదువరులకు ఆసక్తిగా ఉంటుంది వ్యాసం ఇంకా చదవాలని అనిపిస్తూ ఉంది నెక్స్ట్ ఇందులోనే ఈ ఉపోద్ఘాతంలోనే మనం ఏం చేయాలి అంటే విషయాన్ని సందర్భాన్ని బట్టి మనం కొంచెము ఉండాలి అంటే విషయ సందర్భంని బట్టి ఉండాలి అది వేరే విషయానికి సంబంధించినది రాయకుండా రాముణ్ణి రా గురించి రాయమంటే రావణుణ్ణి గురించి రాసినట్లు ఇప్పుడు ఒక మనకు వ్యాసం అంటే ఒక ఆవు కథ ఆవు వ్యాసం రాయమన్నామనుకోండి ఏది చెప్పని ఆవు కథ కిందికే రావడం అలాంటివి మనం విషయానికి ప్రాధాన్యత ఇచ్చి రాయాల్సి ఉంటుంది రెండవది ఏంటంటే ఇప్పటి వరకు మనము ఏ సంగతులను తెలుసుకున్నామో అంటే ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలన్నీ కూడా క్లుప్తంగా మనం సమీక్షించాల్సి ఉంటుంది ఈ ప్రారంభంలో ఉపోద్ఘాతంలో మనం చెప్పుకున్నట్టుగా ఉపోద్ఘాతంలో మనకు చలోక్తులు కానివ్వండి మంచి సూచనలు కానివ్వండి లేకపోతే మహనీయుల మాటలతో ఆరంభించి తర్వాత నేపథ్యంలో మనం ఏం చేస్తాము ఆ విషయానికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్తూ ఉంటాం ఇక మనం నెక్స్ట్ ఈ నేపథ్యంలోనే వ్యాస విభాగాలను మనం పరిచయం చేయాల్సి ఉంటుంది వ్యాస విభాగాలు అంటే ఏమిటి నువ్వు వ్యాసాన్ని ఎన్ని విభాగాలుగా చేసుకున్నావు దాని గురించి క్లుప్తంగా ఒకటి రెండు మాటల్లో మనము దాన్ని ముగించాల్సి ఉంటుంది ఆ తర్వాత విషయం కొత్తగా అనిపించినప్పుడు చదువుటువంటి వాళ్లకు ఈ విషయం కొత్తగా అనిపించినప్పుడు ఏం చేయాలి అది అర్థమయ్యే రీతిలో వాళ్లకు మనం చెప్పగలగాలి ఓహో ఈ వ్యాసం దీనికోసం కేటాయించబడినది ఓ దీన్ని చదివితే ఈ విషయం అనేది తెలుస్తుందన్న విషయం ఎదుటి వారికి అర్థమవుతుంది అర్థమైందా ఇది ఉపోద్ఘాతం నెక్స్ట్ మనము చేయాల్సినటువంటి విషయం విషయం విషయాన్ని మనం ఏం చేయాలి అంటే కూలంకషంగా విషయాన్ని విస్తరించాలి నువ్వు చెప్పదలుచుకున్న అంశాన్ని ఏ విధంగా అంటే ఒక మైండ్ మ్యాప్ వేసుకుంటాం మనం ఈ విధంగా ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నాను అనే దానికి మనం కూలంకషంగా దాన్ని వివరించాలి అంతేకాకుండా ఇక్కడ మీకు ఒక చూపిస్తాను అది కరోనా కూరల్లో గల్ఫ్ ఇక్కడ ఏముంది మీకు ఇక్కడ చిత్రం ఉంది గణాంకాలు ఉన్నాయి అంటే ఏంటి అవసరమైన చోట మనము చిత్రాలను చూపించాలి దానికి సంబంధించినటువంటి గణాంకాలను కూడా మనము తెలియజేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ విషయానికి వ్యాస రచయిత ప్రతిపాదన తెలుపాల్సి ఉంటుంది తానేమనుకుంటున్నాడు ఈ వ్యాసం ద్వారా వ్యా పాఠకులకు ఏమందించదలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని అది అందజేయాల్సి ఉంటుంది అంతేకాకుండా దానికి కొంత వివరణ కూడా ఇవ్వాల్సి సాధక బాధకాలు ఉంటాయి కదా తాను చేసినటువంటి ఆలోచనలకు అవి చెప్పాల్సి ఉంటుంది ఇంకా అవి తటస్థంగా ఉండాలి ప్రామాణికంగా ఉండాలి తర్వాత వాటిని ఈ విషయంలో కొన్ని పేరాలుగా విభజించాలి దానిని విషయాన్ని మనం విస్తరించేటప్పుడు పేరాలు చేంజ్ చేస్తూ ఉండాలి ఒకటే పేరాలు రాస్తూ ఉంటే పాఠకులకు అంత ఆసక్తిగా ఉండదు కాబట్టి మనము పేరాలుగా విభజించాల్సి ఉంటుంది తర్వాత సంబంధితటువంటి ప్రయోగాల యొక్క వివరణ కూడా ఉండాలి ఏదైనా ప్రయోగించినప్పుడు వ్యాసం దానిని ఇప్పుడు బాలికల ఇది సెల్ ఫోన్ సెల్ ఫోన్ వాడకం మంచిదా అనే వి వ్యాసం ఉందనుకోండి దానివల్ల లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కాబట్టి నువ్వు చెప్పుకున్నటువంటి అంశానికి దానికి మనం అనుకూల ప్రతికూలటువంటి అవి చేర్చాల్సి ఉంటుంది అది మనం చెప్పేటువంటి ప్రతిపాదన ఏ విధంగా ఉండాలి అంటే వాస్తవానికి దగ్గరగా ఉండాలి అవి ఆమోదయోగ్యమై ఉండాలి అనుసరణీయమై ఉండాలి అంతేకాని నేను చెప్తాను నేనేదో చేస్తాను అని చెప్పి అలాంటివి ఆమోదయోగ్యం లేనటువంటి సలహాలను వ్యాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అంతేకాకుండా మనము ముఖ్యంగా నిత్య జీవితంలో చూసినవి చేసిన అంశాలను మాత్రమే ఈ విషయ విశ్లేషణలో ఉంచాల్సి ఉంటుంది నెక్స్ట్ మనము ఈ దీనిలో ఈ వ్యాసం రాసేటప్పుడు ముఖ్యంగా ఉంచుకోవలసినటువంటి అంశాలను మనము వాస్తవికత తర్వాత విషయ విశ్లేషణ అక్షర దోషాలు ఉండకపోవడము తర్వాత మనము ఆ చెప్పే అంశాన్ని స్పష్టంగా తెలియాలి ఎదుటి వ్యక్తులకు స్పష్టంగా తెలిసే విధంగా ఉండడమే ఈ విషయం యొక్క ప్రాధాన్యత నెక్స్ట్ మనము ముగింపు ముగింపులో మనము వ్యాస సారాంశాన్ని ఒక రెండు ముక్కల్లో క్లుప్తంగా చెప్పాల్సి ఉంటుంది దీనిలో సూక్తులు కానీ నినాదాలు కానీ ఉండాలి నినాదాలు వృక్షో రక్షతి రక్షిత ఇది హరితహార వ్యాసంలో మనం చెప్పుకుంటాం అంటే ఏంటి నీవు ఈ నినాదంతో ఈ ముగింపును ముగించాల్సి వస్తుంది అంతేకాకుండా నీ యొక్క స్వీయ అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పాలి కాబట్టి నీ అభిప్రాయాన్ని దానిలో వ్యక్తం చేయాలి ఇప్పుడు గురుకుల విద్య అనే దాని సారాంశం ఉన్నదనుకోండి దాని గురించి వ్యాసం రాసిన అనుకోండి గురుకుల బాలికలు రేపటి భవితకు వెలుగులు మే నేను పెద్ద అంటే ఆ పై చదువులకు వెళ్ళిన తర్వాత ఈ గురుకుల విద్యా వ్యాప్తికై నిరంతరం శ్రమిస్తాను అని నీ నీ ప్రతిపాదనను అందులో ముగింపులో నీ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది ఇది వ్యాసంలోని విభాగాల గురించి తెలుసుకున్నారు కదా ముఖ్యంగా ఉపోద్ఘాతము విషయ విషయము ముగింపు నెక్స్ట్ మనము వ్యాసములోని రకాలలోకి వెళ్దాం వ్యాస రకాలు వ్యాసంలో ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ మీరు ఒక రెండు వ్యాసాలను చూసి ఉన్నారు కదా ప్రముఖులైన ప్రసిద్ధిగాంచినటువంటి వ్యాసాలు అది పానుగంటి లక్ష్మీ నరసింహం గారి సాక్షి వ్యాసాలు వదురుబోతు వ్యాసాలు ఇప్పటికీ మనం చదువుతూ ఉన్నాము పాఠ్యాంశాలలో కూడా ఇవి ఇవి ఎందుకు వ్యాసాలు రాయాల్సి వచ్చింది అనేటువంటిది ఆలోచించినప్పుడు ఎప్పుడైనా మీరు ఆలోచించారా పిల్లలు ఇది ఎప్పుడు కానీ వ్యాసాలు వచ్చినవి ఏ విధంగా రాశారంటే వ్యాసకర్తలు ఆ కాలంలోని వాస్తవిక చిత్రణను చూపించారు అంతేకాకుండా సంఘంలో ఉన్నటువంటి సంస్కరణను సంఘ సంస్కరణ అభిలాషతో రాసినటువంటివి ఇప్పుడు సాక్షి వ్యాసాలు ఉన్నాయనుకోండి అవి భాష గురించి సాహిత్యం గురించి రాశారు తర్వాత కందుకూరి వీరేశలింగం గారు రాశారు అనుకోండి ఆనాటి ఉన్నటువంటి సంఘ సంస్కరణలు అంటే అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నారు బాలికా విద్య శ్రీ విద్య తర్వాత బాల్య వివాహాలు స సతీ సహగమనాలు ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలను ఆ కాలంలో ఎదురు ఎదురుచు ఎదురు ఎదురైనటువంటి సందర్భాలలో వాళ్ళు ఏం చేశారంటే సంస్కరణాభిలాషలైనటువంటి వ్యాసకర్తలు అలాంటి వ్యాసాలను రాసి సంఘానికి ఒక మార్పు తీసుకురావాలని అనుకున్నారు అంతేకాకుండా ఇవి జాతీయోద్యమంలో ఒక ఆయుధాలుగా పడ్డ కళాన్నే ఖడ్గంగా మార్చి వాళ్ళు రాశారు అది నేటికి కూడా మనకు ఆమోదయోగ్యాలు అనుసరణీయాలు నెక్స్ట్ మనము ఇందాక చెప్పినట్టుగా వ్యాసరకాలలోకి వెళ్దాం వ్యాసరకాలు వ్యాసాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి ఒకటి విషయానికి సంబంధించినది రెండవది వినోదానికి సంబంధించింది మూడవది సామయిక సామయిక అనగానే మీకు అనుమానం వచ్చింది కదా సామయిక అంటే సమాచారానికి సంబంధించినటువంటి వ్యాసాలు అయితే మొట్టమొదటిగా విషయంలోకి వెళ్దాం ఇక్కడ విషయ విషయానికి సంబంధించినటువంటి వ్యాసాలు అనేకము ఉన్నాయి అవి విజ్ఞానాన్ని అందించేటువంటి మనకు విజ్ఞానాన్ని అందించేటువంటి వ్యాసాలు అవి ఇవి విజ్ఞానాన్ని అందించకుండా ఏం చేస్తాయి ఆలోచనలను రేకెత్తిస్తాయి అది చదివినప్పుడు తర్వాత విషయము యొక్క పూర్వపరాలు ముందే ఏ విధంగా ఉండెను తర్వాత ఏ విధంగా ఉండెను అనేటువంటిది ప్రస్తుత సమస్యలతోటి అది దాని ఆ విషయంగా ఉంటాయి తర్వాత సామయిక వ్యాసాలలో మీకు ఎక్కువ శాతం పత్రికా వ్యాసాలు సంపాదకీయ వ్యాసాలు పుస్తక సమీక్షలు అది ఈ దీనిలో ఉన్నాయి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను ఇది విషయానికి సంబంధించినటువంటి వ్యాసం ఇది విషయం అంటే ప్రస్తుత సమస్య కరోనా సమస్య కరోనా సమస్య మీద వ్రాసినటువంటి ఇది ఒక వ్యాసం కరోనా కూరల్లో గల్ఫ్ ఇది విషయ ప్రధానమైనటువంటిది రెండవది ఏమిటి అంటే వినోద ప్రధానమైనది ఇది బాల వినోదిని ఇలాంటి వ్యాసాలే మనకు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి హాస్యము ఇందులో వ్యంగ్యము విమర్శ అనేవి ప్రధానంగా ఉంటాయి వీటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వ్యాసాలను మనము ప్రస్తుతం పాఠ్యాంశాలలో చూస్తున్నాము తర్వాత మన పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము ఇక నెక్స్ట్ మూడవది సామయిక వ్యాసాలు ఇవి సామయిక వ్యాసాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అబ్బా ఇది పదం ఏదో కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా ఇది సమాచారానికి సంబంధించింది రోజు మనం పత్రికల్లో చూస్తూనే ఉంటాము పత్రికల్లో ఏం కనిపిస్తాయి మనకి సంపాదకీయ వ్యాసాలు కనిపిస్తాయి పుస్తక సమీక్షలు కనిపిస్తాయి తర్వాత వార్తలు కనిపిస్తాయి ఇలాంటి వ్యాసాలు ఎన్నో కూడా మనం చదువుతూ ఉంటాం రోజు కూడా ప్రజ్ఞులు భవిష్యత్తులో అనేకమైనటువంటి కాంపిటీషన్స్కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు విద్యార్థులు కూడా పేపర్లో చదివేది ఏమిటి తెలుసా అమ్మలు సంపాదకీయ వ్యాసాలు ఈ సంపాదకీయ వ్యాసాలు మన పాఠ్యాంశాలలో లక్ష్య సిద్ధి అనేటువంటి దానిలో మనం చూసే ఉంటాం అదే వాగ్భూషణం ఇలాంటి పాఠ్యాంశాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ సంపాదకీయ వ్యాసాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి జరిగినటువంటి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి ప్రక్రియ ఇది ఈ సంపాదకీయ వ్యాసాలు మనకు వైజ్ఞానికాన్ని అందజేస్తాయి అంతేకాకుండా ప్రస్తుత సమస్య గురించి నివారణ ఉపాయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి వ్యాసాలు మనకి ఆలోచనాత్మకంగా ఉంటాయి కాబట్టి ప్రతివారు కూడా సంపాదకీయ వ్యాసాలను నిత్యము చదువుతూ ఉంటారు అంతేకాకుండా మనకి ముఖ్యంగా ఈ వ్యాసాలు అనేటువంటివి ఎందుకు నేర్చుకోవాలి మనకి ఏమవసరం అనేటువంటి ప్రశ్న మీకు ఉదయించవచ్చు ఈ వ్యాసముతో అనునిత్యము మనకు అనుబంధం ఉంటుంది ఏదైనా ఇప్పుడు మనకు జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకో మనం మొదటగా ఉపన్యాస రూపంలో రాసుకుంటాము అంతేకాకుండా ఇతరులతో పెద్దవారితో మాట్లాడాలనుకున్నాం అనుకోండి దానికి సంబంధించినటువంటి కీలక అంశాలను మనము దాని పుస్తకం రూపంలో రాసుకుంటాము అలాంటి వాటికి మనం వ్యాసం అంటే నిరంతరము ఆలోచనలను ఎదుటి వ్యక్తికి మనము వివరంగా చెప్పాలి అంటే మన మనసులో ఒక వ్యాసం మనం తప్పనిసరిగా రాసుకుంటూ ఉంటాము అలాంటి వ్యాసాలు నిత్యము మన జీవన శైలిలో మిళితమైపోయి ఉన్నాయి ఇక వ్యాసం లక్షణాలను నేర్చుకున్నాము రకాలను నేర్చుకున్నాము నెక్స్ట్ ఈ వ్యాసాన్ని ఎలా అభ్యాసం చేయాలి వ్యాస అభ్యసన పద్ధతి కూడా కొన్ని రకాల ద్వారా మనము ఇవి అభ్యాసం చేయవచ్చు నెక్స్ట్ వ్యాస అభ్యసన పద్ధతులలోకి వెళ్దాం వ్యాస అభ్యసన పద్ధతులలో మొట్టమొదటిగా అనుకరణ పద్ధతి అభివర్ణ పద్ధతి చర్చా పద్ధతి ప్రయత్న పద్ధతి సన్నివేశ పద్ధతి ప్రకల్పనా పద్ధతి ప్రశంస పద్ధతి ఆలోచనాత్మక పద్ధతి ఇవన్నీ విద్యార్థులు మీరందరూ స్వీయంగా అంటే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మీకుగా మీరు అభ్యాసం చేసుకోవచ్చు ఇలా ఉపాధ్యాయులు కూడా పరీక్షించి వారిని వాళ్ళను సన్నద్ధులను చేయవచ్చు మొట్టమొదటిగా అనుకరణ పద్ధతి గురించి మనం తెలుసుకుందాం అనుకరణ అంటే ఒక అంశాన్నిచ్చి ఆ అంశం గురించి విద్యార్థితోటి రాయించడం అనేది ఒక పద్ధతి ఇక అభివర్ణ వర్ణన ఇందులోనే దాగుంది కదా వర్ణన అంటే ఒక అంశాన్ని ఒక చిత్రాన్ని ఇచ్చి ఆ చిత్రాన్ని ఉదాహరణకు ఒక చెట్టు ఉంది పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చేతిలో ఒక గొడ్డలి ఉంది ఈ చిత్రాన్ని చూపించి ఒక వ్యాసం రాయమనడం గుర్తొచ్చిందా వృక్షో రక్షతి రక్షిత ఇదే వ్యాసం ఇలా ఒక చిత్రాన్ని ఇచ్చి ఆ చిత్రం ద్వారా విద్యార్థి చేత లేకపోతే తనకు తానుగా ఆ చిత్రాన్ని చూసి వ్యాసం రాయవచ్చు నెక్స్ట్ మన గురుకులాలలో నిత్యము జరిగేటువంటి పద్ధతులన్నీ కూడా బోధనా పద్ధతులలో ఈ వ్యాసం మనము చెప్తూనే ఉంటాము ఒకటి చర్చా పద్ధతి చర్చ అంటే ఏమిటి అంటే మనం పాఠం బోధించిన తర్వాత ఒక రెండు విభాగాలుగా చేస్తాం మనం సీసీ మోడల్ వచ్చిన తర్వాత రెండు గ్రూపులుగా చేసి ఒక అంశాన్ని ఇచ్చి దాన్ని చర్చ ద్వారా ఒకరికొకరు చర్చించిన అంశాలను నల్లబల్లపైన ముఖ్య అంశాలను రాస్తూ ఉంటాము ఇలా నల్లబల్ల పైన రాసినటువంటి ముఖ్య అంశాలను ఏ అంటే ఒకటే మనం వర్షానుక్రమంగా అనుసరణీయంగా ఒక వ్యాసాన్ని రాయడం అదే మన పరీక్షలలో వచ్చేటువంటి ప్రశ్నలే కదా ఒక పాఠాన్ని బోధించి దాని సారాంశాన్ని వ్యాస రూపంలో రాయము క్లుప్తంగా రాయము ఇవన్నీ కూడా మనకు ఈ చర్చలు ఉన్నటువంటి భాగాలి అంటే ఇవన్నీ పద్ధతులు మనము అభ్యాసం చేసుకోవచ్చు ఇక మరొక పద్ధతి ఏమిటి అంటే ప్రయత్న పద్ధతి ప్రయత్న పద్ధతి అంటే ఏమిటి అంటే మీకు ఆలోచన రావచ్చు కాకపోతే మనము ప్రయత్నంగా ఒక ఆవుని చూసాం ఆవు గురించి రాయడం లేకపోతే ఒక అంశాన్ని చూసాం అమ్మ చేతి వంట అమ్మ చేతి ఏ విధంగా చేసింది చక్కగా ఆ వర్షక్రమంగా దాన్ని అభివర్ణించడం అప్పుడప్పుడు మనము సమ్మర్ సాంబ్రాయ ప్రోగ్రాంలలో ఇలాంటి వ్యాసాలు మనకిస్తూనే ఉంటారు ఇవి ప్రయత్నంగా మనం మనం చేయాల్సినటువంటి ఇంకొకటి సన్నివేశ పద్ధతి ఇక సన్నివేశము అంటే నిరంతరం జరిగేటువంటి కార్యక్రమాలలో ఒక సన్నివేశాన్ని చూపించి దాని గురించి రాయమనడం కూడా ఈ ఉపన్యాస వ్యాసము చేసుకునేటువంటి అభ్యాసం చేసుకునేటువంటి పద్ధతులలో ఒక రకం సన్నివేశము అంటే ఏమిటి ఇప్పుడు మనకు పాఠశాలలో అమ్మా నాన్న హల్చల్ జరిగింది అమ్మ నాన్న హల్చల్ కార్యక్రమం ఏ విధంగా సాగింది దాని గురించి క్లుప్తంగా రాయండి ఒక రిపోర్ట్ అంతేకాకుండా హరితహార ప్రోగ్రాం జరిగింది ఇగ్నైట్ ప్రోగ్రాం జరిగింది తర్వాత మనకి క్విజ్ ప్రోగ్రాం జరిగింది తర్వాత ఇవన్నీ మన పాఠశాలలో జరిగేటువంటి అనునిత్యం జరిగేటువంటి కార్యక్రమాల గురించి కూడా ఆ సన్నివేశాల గురించి రాయవచ్చు ఈ విధంగా కూడా మనం అభ్యాసం చేయవచ్చు ఇంకొకటి మనము అందరము పాటించేదే పాఠం తర్వాత ఇచ్చేదే ఇవన్నీ ప్రకల్పన పద్ధతి ఇది ఒక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టునిచ్చి విద్యార్థులతోటి ఈ ప్రాజెక్టును రూపంలో రాయండి అని విద్యార్థి ఏ విధంగా చేశాడు ఆలోచన చేసుకుంటాడు ఇందాక చెప్పినటువంటి వ్యాసంలోని ఎలా రాయాలో వ్యాస విభాగాలు చెప్పుకున్నాం కదా ఆ రీతిన ఆ ప్రాజెక్టును మనము పూర్తి చేయవచ్చు తర్వాత ప్రశంస పద్ధతి ఒక విషయం నీకు నచ్చింది ఇంకో విషయం నచ్చలేదు నచ్చింది నచ్చినట్టుగా నచ్చింది నచ్చనట్టుగా ఇలా రాయొచ్చు దానినే ప్రశంసా పద్ధతి అంటారు తర్వాత ఆలోచనాత్మకమైనటువంటి పద్ధతి ఇక ఆలోచనలు అంటే మన మనస్సు అనేది మనిషి అన్నవాడికి నిరంతరం ఆలోచనలు ఏదో ఒకటి ఖాళీగా ఉండదు మైండ్ అలా తిరుగుతూనే ఉంటుంది అలాంటి ఆలోచనలకు రూపకల్పన చేసినటువంటి వ్యాసమే ఆలోచనాత్మకమైనటువంటి వ్యాసం ఇన్ని రకాలుగా ఇన్ని పద్ధతులు చెప్పాను కదా రేపటి నుంచే మొదలు పెట్టండి మీరు చూసినది మీరు చేసినది ఒక వ్యాస రూపంలోకి తెచ్చుకొని వచ్చి మనకు సమ్మర్ సామరాయ ప్రోగ్రామ్ కి ఉపయోగంగా ఉంటుంది అంతేకాకుండా మీరు ఇగ్నైట్ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు చాలా మంది విద్యార్థులు భయపడుతుంటారు అమ్ము ఎందుకంటే ఒక నిమిషం ముందే ఒక ఐదు నిమిషాల ముందు మీకు అంశం ఇస్తాడు అది ఎలా రాయాలి మేడం మాకు ఎలా రాయాలో తోచట్లేదు అని మీరు సందేహాలు చెప్తూ ఉంటారు అలా కాకుండా ఈ పద్ధతిలో మీరు ఆలోచించండి ఆలోచించి ఈ రూపంలో రాస్తే మీరు చక్కటి ప్రతిభను కనపరిచిన వాళ్ళు అవుతారు ఇక చిట్ట చివరగా మరి వ్యాసం గురించి ఇంత చక్కగా చెప్పారు మేడం అసలు ఈ దీనివల్ల లాభాలేంటి అసలు ఎందుకు ఎందుకు మనం నేర్చుకోవాలి అంటే ఇందాక చెప్పాను చూడండి కాంపిటీషన్ ఎగ్జామ్లో ఒక అరగంట ముందు మీకు అంటే పేపర్ ఇచ్చిన తర్వాత ఆ వ్యాసము ఎందుకు ఉపయోగపడుతుంది ఆ వ్యాసం యొక్క లక్షణాలు అప్పుడు మీకు తెలుస్తాయి ఎందుకంటే వ్యాసం ఇచ్చిన ఒక పది నిమిషాలలో మన మైండ్ను చక్కగా ఆ వ్యాసంలోకి ఆ విషయ విశ్లేషణ చేయడానికి ఉపయోగపడుతుంది అలాంటి దాంట్లో విషయ విజ్ఞానం పెంపొందుతుంది అంతేకాకుండా సృజనాత్మక వృద్ధి చెందుతుంది భావానుక్రమంగా మనం ఎలా రాయాలో మన భావాన్ని బట్టి పేరాలుగా విభజించడం జరుగుతుంది తర్వాత పరిచ్ఛేదాలుగా విభజించడం ఇందాక చెప్పానే ఉపద్ఘాతము విషయము ముగింపు అనే మూడు పేరాలుగా విభజించుకొని మన విషయాన్ని స్పష్టంగా పాఠకులకు మనము అందజేయగలుగుతాము నిషిత పరిశీలన శక్తి ఎదుటివాడు పరీక్షల్లో మనకు వ్యాసం యొక్క అంశం ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నీ ఆలోచన శక్తి ఏ విధంగా ఉంది నిన్ను అన్ని కోణాల నుంచి పరీక్షిస్తాడన్నట్టు ఓన్లీ వ్యాసవనంగానే వ్యాసం రాయడమే కాదు అందులో వాడినటువంటి ఏంటి ప్రస్తుత సమస్యకు ప్రస్తుతానికి ఇది దగ్గరగా ఉందా ఇది ఆమోదయోగ్యంగా ఉందా తర్వాత ఎక్కడియో తీసుకొని వచ్చినటువంటి పేరాలు పేరాలు దించాడా ఇలా అనేకమైనటువంటి అంశాలను రచనా నైపుణ్యాన్ని ఇవి వృద్ధి చేయడానికి వ్యాస అభ్యసనం ఎంతో అవసరం పిల్లలు అర్థమైందనుకుంటాను నెక్స్ట్ ఇంకో మరో అంశానికి వెళ్దామా వినడానికి సిద్ధంగా ఉన్నారా వెరీ గుడ్ మీకొక పొడుపు కథను నేను వినిపిస్తాను దానికి మీరు జవాబు చెప్పగలరా తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది అదేంటో తెలుసా ఆలోచిస్తున్నారు కదా ఎందుకంటే ఆధునికత పెరిగిన తర్వాత ఇది అంతరించిపోయింది అంటే ఒకరికొకరు రాసుకోలేకుండా ఒకరికొకరు మనసును విప్పుకోలేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దీనినే ఏమన్నారు తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది అనే దానికి ఉదాహరణ లేఖ దీనినే ఏమంటారు ఉత్తరము ఇంకేమంటారు జాబు ఇవన్నీ కూడా దీని పర్యాయ పదాలు లేఖ అంటే ఏమిటి జాబు ఉత్తరము లేఖ వీటి యొక్క పర్యాయ పదాలు సరే ఈ లేఖలు మన మనస్సుకు బంధాలు ప్రేమైక గంధాలు ఇవి ఎంత మన మనసుకు రాస్తూ ఉన్నప్పుడు మనిషికి ఎదురుగా ఉండి కబుర్లు చెప్తున్నట్టుగా ఉంటాయి కదూ సరే ఈ లేఖలకు కూడా కొంత చరిత్ర ఉండందోయ్ ఆ చరిత్ర తెలుసుకుందామా కొంచెం అయితే ఈ లిక్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి ఈ లేఖ ప్రక్రియను వ్యక్తిగత బంధాలు పలకరింపులు వ్యవస్థ మార్పులు ఆకాంక్షలు భావోద్వేగాలు వెల్లువలకి ఈ వారదే లేఖలు ఈ లేఖ రచన ఒక మంచి కళ ఇది ఈ కళ ఏ విధంగా ఉంటుందంటే అది చదివేటప్పుడు గుండెకు హత్తుకునేలాగా ఉంటుంది ఎదుటివాడి యొక్క బాధను మన బాధలాగా మనం భావిస్తూ ఉంటాము అలాంటి ఈ లేఖల యొక్క చరిత్ర ఏమిటి అంటే మొట్టమొదటిగా ఈ లేఖ ప్రక్రియ లేఖను రాసింది ఎవరయ్యా అంటే క్రీస్తు శకము రెండవ శతాబ్దంలో ఆచార్య నాగార్జునుడు తన మిత్రుడైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి ప్రాకృత భాషలో ఈ లేఖను సుహృద్ లేఖలు అనేటువంటి లేఖలను రచించాడు ఇది ప్రపంచంలో మొట్టమొదటి లేఖ అన్నట్టు అయితే ఈ తర్వాత అభిజ్ఞాన శాకుంతలంలో మనం చూస్తాము తర్వాత ప్రభావతి ప్రద్యుమ్నంలో అనేక సాహిత్యాలలో ఈ లేఖల గురించి మనకు ప్రస్తావన వచ్చింది అయితే మొదట ఈ లేఖల యొక్క ప్రక్రియను మనము మొట్టమొదటిగా పావురాల ద్వారా ఆ తర్వాత చిలుకల ద్వారా తర్వాత రాయభారాల ద్వారా ఈ లేఖ ప్రక్రియను సాగించారు ఈ చారిత్రక సినిమాలలో మనం చూసే ఉంటాం మగధీర అలాంటి సినిమాలలో మీరు ప్రస్తుతం చూస్తూనే ఉన్నారు కదా అయితే పూర్వకాలంలో ఈ పావురాలు చిలుకల ద్వారా ఉత్తరాలు పంపించేటువంటి వాళ్ళ తదనంతరం వచ్చినటువంటిది ఏమిటి అంటే అంచెటప అంచెటప అంటే ఏంటి అంచెటప అంటే గుర్రపు రౌతులు ఏం చేసేవాళ్ళంటే అంచలంచలుగా ఈ వార్తలను ఈ లేఖలను ఎదుటి అంటే చేరాల్సిన చోటికి అంచలంచలుగా చేర్చేవారు దీన్నే బట్వాడా అని కూడా అంటారు ఈ బట్వాడా పద్ధతి ఇప్పటికీ పోస్టల్లో మనం వాడుతూ ఉంటాం యంత్రాంగ పోస్టల్ యంత్రాంగం విస్తరించిన తర్వాత ఉత్తరాలు బట్వాడా అయ్యాయా అనే పదాన్ని వాడుతూ ఉంటాం కదా ఈ బట్వాడా అనే పదము అక్కడి నుంచి వచ్చింది అన్నట్టు తర్వాత మనకు ఈ యంత్రాంగం కాగితం కనిపెట్టారు ముద్రణ యంత్రాంగం వచ్చింది ఆ తర్వాత ఈ ఈ ప్రక్రియ వచ్చిన తర్వాత అంటే ఇవి కనిపెట్టిన తర్వాత అనేకమైనటువంటి లేఖలు ప్రస్తావనలోకి వచ్చాయి ముఖ్యంగా ఆంగ్లేయుడైనప్పటికీ కూడా సిపి బ్రౌన్ గారు అనేకమైనటువంటి ప్రముఖులైనటువంటి లేఖలను సేకరించి ఆ లేఖలను ముద్రించి తాను కూడా స్వయంగా రాశాడు అలాంటి లేఖలు ఇప్పటికీ కూడా మనము సిపి బ్రౌన్ గారి లేఖలను మనము గ్రంథాలయంలో ప్రాచీన గ్రంథాలయంలో చూడవచ్చు ఆ తర్వాత అబ్రహం లింకన్ తర్వాత అబ్రహం లింకన్ నేటికి మనము గురుకుల పాఠశాలలో కొన్నిట్లలో మనకు గోడల్లోకి ఆ బోర్డు మీద అతికించి ఉంటాయి ఏమిటి అంటే ఈ అబ్రహం లింకను తన ఉపాధ్యాయులకి తన కొడుకు గురించని నేర్పాల్చినటువంటి గుణగణాల గురించి వివరిస్తూ రాసినటువంటి లేఖలు అవి ఈ కాలం నాటికి ఆ కాలం అయినప్పటికీ కూడా నేడు నేడు అనుసరణీయాలు మనకి మార్గదర్శకాలు ఒక విద్యార్థి ఎలా ఉండాలి ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మా ఉపాధ్యాయుల మధ్యలో ఎలాంటి సంబంధాలు ఉండాలనేటువంటి తెలియజేసేటువంటి ఈ లేఖలు మనకు చాలా పేరు ప్రఖ్యాతిగాంచినవి తర్వాత జవహర్లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు జాతీయోద్యమ కాలంలో ప్రియదర్శిని ఇందిరా ప్రియదర్శినికి లేఖలు రాశాడు ఆ లేఖల్లో మనకిప్పుడు ఆ లేఖల్లో నీకు తర్వాత స్లైడ్లో మీకు చూపిస్తాను అలాంటి లేఖలు అవి చాలా మనకు పేరు ప్రఖ్యాతి చెందినవి అంటే ఆవిడకు ఆ లేఖల్లో ఏ విధమైనటువంటి సందేశం అందించాడు ఆనాటి సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు జీవితంలో ఎలా మెసలుకోవాలి జీవన శైలిని అలాంటి లేఖల ద్వారా తాను తన కూతురికి తెలిపి ఒక ప్రముఖమైనటువంటి నాయకురాలుగా నిలబెట్టగలిగినవి అలాంటి లేఖలు తర్వాత గాంధీ గారి లేఖలు ఇప్పటికీ ప్రాచీన మన విదేశాలలో లైబ్రరీల్లో భద్రపరిచి ఉన్నాయి అంతేకాకుండా ఈ సాహితీ ప్రక్రియలు అనేకమైనటువంటివి వచ్చాయి కందుకూరి వీరేశలింగం గారు ఆరుద్ర గారు కొడవటి గంటి కుటుంబరావు గారు బోయి భీమన్న జానపదుల జాబులు అనేటువంటి పుస్తకాన్ని రచించాడు తర్వాత కనపర్తి ఈ మధ్యన మనము పాఠ్యాంశాలలో మనం నేర్చుకుంటూ ఉన్నాం కనపర్తి గారి శారద లేఖలు ఇలా లేఖల యొక్క చరిత్రను గమనిస్తే అనేక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి లేఖలను ఈరోజు కూడా మనం చదువుకోగలుగుతున్నాము వినగలుగుతున్నాము అనుసరించుతూ ఉన్నాము అవి ఆనాటి యొక్క కనపర్తి వీరలక్ష్ వరలక్ష్మమ్మ గారి మన లేఖలలో చూస్తే ఆనాటి స్త్రీ విద్య అంటే స్త్రీ సాధికారత గురించి రాసినటువంటి లేఖలు ఇవన్నీ కూడా ఆ కాలపు యొక్క జీవన శైలిని ఆనాటి సాంఘిక పరిస్థితులను సమస్యలను అలాంటివి మనము అంటే మనకు మార్గదర్శకాలుగా నిలిచాయి అవి తెలిపి అలాంటి మంచి అభివృద్ధి బాటలో నడవడానికి మనకి పూల బాటను పరిచాయి అలాంటి లేఖలు లేఖల గురించి మనం కొంత తెలుసుకున్నాము ఇక లేఖల యొక్క విభాగాలు అంటే అంశాల గురించి తెలుసుకుందాం లేఖల్లో ఏమేమి ఉంటాయి లేఖలలో వ్యక్తిగత అనుబంధాలు పలకరింపులు ఉంటాయని ఇందాక చెప్పాను అదేవిధంగా లేఖల్లో ఏవి ఉంటాయి అంటే శాస్త్రానికి సంబంధించిన లేఖలు ఉంటాయి సాంకేతిక లేఖలు ఉంటాయి రాజకీయ లేఖలుంటాయి భాష సాహిత్య సాంస్కృతిక లేఖలు ఇలాంటి లేఖలలోని అంశాలు మనకి కనపరుస్తూ ఉంటాయి ఇక ఈ లేఖలు ఏ విధంగా మారాయంటే సగటు జీవితంలో తెలుసుకోవడానికి కూడా ఎందుకంటే ఈ ఇవాళ రేపు కెరియర్ అంటూ ల్యాప్టాప్లంటూ సెల్ ఫోన్లు అంటూ పక్కవారి యొక్క బాధక సాధక బాధకాలను తెలుసుకునేంత తీరిక కూడా లేకుండా అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు పండగలు మనకు సంస్కృతిని చాటేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ లేఖలను మనము చూస్తున్నాము నెక్స్ట్ లేఖలలోని రకాలలోకి వెళ్దాం మనం లేఖలలో రకాలలో మనకి మూడు రకాలైనటువంటి లేఖలను మనము చూడవచ్చు ఇక్కడ ఇక్కడ మీకు స్లైడ్లో ఇందాక చెప్పాను చూడండి మన గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారి లేఖ తన కూతురు అయినటువంటి ఇంద్రియ ప్రియదర్శినికి చూపించినటువంటి లేఖ తర్వాత శారద లేఖలు ఇవి మనము చూస్తే అది నిజంగా ఎంత ఆలోచించి ఆలోచనాత్మకంగా ముందు భవిష్యత్తులో విద్య అందరికీ ఉపయోగ ఉప ఉపయోగకరమైనటువంటి అంశాలను జోడించి రాసిన లేఖలు ఇది మానసిక అనుబంధాన్ని తెలిపేటువంటి లేఖలు నెక్స్ట్ మనం వ్యాస రకాల గురించి చెప్దామనుకున్నాం కదా మొదటిది వ్యక్తిగత లేఖలు ఈ వ్యక్తిగత లేఖల్లో మనకు నిత్యం చూస్తూనే ఉన్నాం అనునిత్యం పాఠశాలకు వెళ్ళగానే సెలవు చీటీ గురించి తెలుసుకోవాలి మనం టీసీ అప్లై చేయాలన్నా తెలుసుకోవాలి ఉపాధ్యాయుడికి మనం ఏదైనా అవసరానికి నేను ఇక్కడి నుంచి పర్మిషన్ వెళ్ళాలన్నా లేక అవసరము ఇలా వ్యక్తిగత లేఖలు అంటే ఒక అమ్మకు నాన్నకు రాయడా రాసే లేఖలు ఒక ఉపాధ్యాయుడికి రాసేటువంటి లేఖలు ఇలా వ్యక్తిగతమైనటువంటి క్షేమ సమాచారాన్ని తెలుపుతూ రాసేటువంటి లేఖలే ఈ వ్యక్తిగత లేఖలు ఇక వ్యాపార లేఖలు వ్యాపార లేఖల్లో పుస్తకాల గురించని కానీ వ్యాపార విని అంటే కొనుగోలు తర్వాత వాటికి సంబంధించినటువంటి లేఖలు నెక్స్ట్ అధికార లేఖలు ఈ అధికార లేఖల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక జాబ్కు అప్లై చేయాలన్నా ఒక సమస్యకు ప అధికారికి రాయాలన్నా తర్వాత మనకి ఏదైనా సమస్యను ఉత్పన్నమైనప్పుడు ఆ రాజకీయ నాయకుడికి ఆ ఏరియా అధికారికి లేకపోతే ఆ కలెక్టర్కి రాయాలన్నా ఈ అధికార లేఖలు చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం మూడు రకాలైనటువంటి లేఖల గురించి చెప్పుకున్నాం ఇక్కడ ఒక లేఖలో ఒక హాస్యం గురించి చెప్తాడు ఒక రచయిత వ్యక్తిగత లేఖలో అది నాకు నచ్చింది మీకు చెప్తాను నిమ్మంటే నాకు ఇష్టం దానిమ్మంటే నాకు ఇష్టం బొమ్మంటే ఇష్టం లేని అమ్మంటే నాకు ఇష్టం అని చక్కనైన వాక్యాలతో ఆ లేఖను తన సహో మిత్రుడికి రాసుకుంటాడు అదే అలాగే ఇప్పుడు కరెక్టే లేఖలలోని రకాలు నేర్చుకున్నాం కదా చూసుకున్నాం కదా నెక్స్ట్ లేఖను ఎలా రాయాలి లేఖ రాసే విధానం ఇక్కడ మనకు లేఖ రాసే విధానంలో మొట్టమొదటిగా ఉత్తరం రాసేటువంటి వారి యొక్క చిరునామా రాయాల్సి ఉంటుంది తర్వాత పిలుపు సంబోధన మూడవది ప్రధాన విషయం తర్వాత ముగింపు సంతకం తర్వాత ఎవరికి రాస్తున్నామో వారి యొక్క చిరునామా ఇప్పుడు చూద్దాం ఉత్తరం రాసేటువంటి వారి యొక్క స్థలం నువ్వు ఏ స్థలం నుంచి రాస్తున్నావో ఆ స్థలము నేను కుషాయిగూడ నుంచి రాస్తున్నా కుషాయిగూడ కామ నెక్స్ట్ తేదీ పులిస్ట ఇది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం నెక్స్ట్ పిలుపు పిలుపు దీనినే సంబోధన అంటారు పిలుపు దీనినే సంబోధన ఈ సంబోధన ఏ విధంగా ఉండాలి సంబోధన అనేది ఇప్పుడు వ్యక్తిగత లేఖల్లో చూసుకుందాం వ్యక్తిగత లేఖల్లో పిలుపు ఏ విధంగా ఉంటుంది ప్రియ ప్రియమిత్రురాలు అనేది ఉంటుంది అలాగే వ్యాపార లేఖల్లో ఏం రాస్తాము మనము గౌరవనీయులైన పలాని అధికారికి అని రాస్తాం లేకపోతే పుస్తక విక్రేతకు అని రాస్తాం నెక్స్ట్ మనము వ్యా అధికార లేఖల్లో ఏం రాస్తాము పూజ్యులైన గౌరవనీయ సెక్రటరీ గారికి తెలంగాణ సాంఘిక సంక్షేమం అడ్రస్ రాస్తాం అది రాసి ఈ సంబోధనను మూడు రకాలుగా మనము సంబోధిస్తాము వ్యక్తిగత లేఖలైతే ఎవరిని మనము పిలుస్తున్నామో అంటే వారి యొక్క పెద్దవాళ్ళైతేనేమో గౌరవనీయులైన పుజ్యులైనా అని చిన్నవాళ్ళైతే ప్రియనేస్తమా అని ప్రియమిత్రురాలు అని మనం సంబోధిస్తాము అదే వ్యవహారిక లేఖల్లో వాళ్ళని గౌరవించాలి కాబట్టి మహాశయ పూజనీయులైనా మహారాజశ్రీ ఆడవాళ్ళైతే లక్ష్మీ సౌభాగ్యురాలైనా ఇలాంటి పదాలను మనం సంబోధనలో ఉపయోగిస్తాం అధికారులైతే పూజ్యులైన అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం తర్వాత మనం పూజ పిలుపును సంబోధించాం సంబోధించిన తర్వాత ఇక్కడ మీరు విషయానికి రావాలి అంటే వ్యక్తిగత లేఖల్లో విషయం ఏమిటి అనేది అది ఉండదు మనకు ఏది ప్రధాన విషయంలోకి పోతే తప్ప ఈ విషయం ఉండదు అది మనం వ్యాపార లేఖల్లో ఉన్నదనుకోండి వ్యాపార అధికార లేఖల్లో ఉన్నదనుకోండి అప్పుడు ఏం చేస్తాం మనము ఆ విషయాన్ని గురించి కొంచెం చెప్తాం ఏమని ఎందుకోసం రాస్తున్నాం మా వీధిలో కరోనా అనేటువంటి మహమ్మారి రాకుతుంది కాబట్టి ఈ దీనికి తగు చర్య తీసుకోండి అనేది రాస్తాం అదే పుస్తక విక్రేతకైతే ఏం రాస్తాము నాకు పదవ తరగతికి సంబంధించిన అన్ని విషయాలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అవసరము అనేటువంటిది ఈ విషయం అనేది ఏమిటి అంటే లేఖ మొత్తము చదవకుండా దీనిలో మాత్రమే ఆ విషయాన్ని క్లుప్తంగా రాస్తాం నెక్స్ట్ ప్రధాన విషయం అంటే ఈ ప్రధాన విషయంలో మనము వ్యక్తిగత లేఖలు అయితే ఏం చేస్తాము నేను క్షేమం నీవు క్షేమమా అనే సంబోధనతోటి పలకరిస్తాం అదే వ్యాపార లేఖల్లో అయితే అధికార లేఖల్లో అయితే నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాల్సి వస్తుంది నేను అనురాధ నేను తెలంగాణ సాంఘిక సంక్షేమంలో ఉపన్యాసకురాల్ని ఇలా నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన సందర్భంతో మొదలు పెడతాం మనం ఇక్కడ ప్రధాన మన విషయంలోకి వచ్చేసరికి మనం ఏం చేస్తాము నిన్ను నీవు పరిచయం చేసుకుంటూ రాయాలి వ్యక్తిగత లేఖల్లో అది అవసరం లేదు నేను క్షేమము నీవు క్షేమమా అని రాస్తాము ఈ ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ప్రధాన విషయంలో కొన్ని ఉన్నాయి క్షేమ సమాచారంలో దీనికి ముందు మనం విషయంలోనే మనం చెప్పుకున్నట్టుగా నమస్కారంతో స్టార్ట్ చేస్తాము అధికారులను మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మర్యాద ఇయాల్సి ఉంటుంది ఎదుటి వ్యక్తికి కాబట్టి నమస్కారంతో ప్రారంభిస్తాము విషయంలో ప్రధాన విషయంలో ఏం చేస్తామంటే ఆ క్షేమం అంటే క్షేమాన్ని కోరినప్పుడు మనం ఏం చేస్తాము ఆ క్షేమ సమాచారాన్ని ఎదుటి వ్యక్తికి కాంక్షించి చెప్పడము వ్యక్తిగత లేఖల్లో మనము ఏ ఎవరికి రాస్తున్నామో వారికి ఈ భావం అనేది అర్థం కావాలి నువ్వెందుకు ఈ లెట లేఖ రాస్తున్నావు ఆ లేఖలోని విషయం ఏమిటి అనేది చదివేవాడికి ఈజీగా మనకు అర్థం కావాల్సి ఉంటుంది ఆ అర్థమయ్యే విధంగా సంగ్రహంగా సంక్షిప్తంగా భావస్ఫూరకంగా అంతేకాకుండా సులభ శైలిలో ఈ పదాలను వాడాల్సి ఉంటుంది సులభంగా ఉండేటట్టుగా వాడాలి ఇక ముగింపుకొచ్చామా ముగింపులో ఇట్లు ఇక్కడ ముగింపులో మనకేముంటుంది అంటే కృతజ్ఞతలు కుశలోపరి ఉభయ కుశలోపరి చిన్నవాళ్ళైతే అయితే గ్రహింపవలయును అనే పదంతో మనము ముగిస్తాము ముగింపులో ఇట్లు నీ వ్యక్తిగత లేఖల్లో ఏం రాస్తాం మనము ఆ ఇట్లు అని రాసి పలానా వ్యక్తి నా పేరు నీ తమ విధేయురాలు అని అధికార లేఖల్లో తమ శ్రేయోబిలాసి ఇలా అంచలంచలుగా రాసుకుంటూ పోతాం మనం అధికారులను బట్టి తర్వాత చిట్ట చివరగా చిరునామా ఇక్కడ చిరునామా పూర్తిగా రాయాల్సి ఉంటుంది కృతజ్ఞతలు చెప్పి చిత్తగించాలన్న తర్వాత ఈ చిరునామా కొంతమంది ఏం చేస్తారంటే సంతకం చేసి వదిలేస్తారు ఆ సంతకము ఎవరు చేశారు ఈ లేట ఎవరు ఎవరు రాస్తున్నారు అన్న విషయాన్ని పూర్తిగా మన పేరు పిన్ కోడ్తో సహా సెల్ ఫోన్తో సహా రాయాల్సి ఉంటుంది ఇక్కడ చిరునామా దగ్గరికి వచ్చేసరికి నీ ఇంటి అడ్రస్ వీధి ఇవన్నీ కూడా పూర్తిగా రాసి కంక్లూజన్లో పిన్ కోడ్ రాయాలి ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఇది లేఖలోని విభాగాలు నెక్స్ట్ ఈ లేఖలు ఎందుకు ఉపయోగపడతాయి లేఖలు ఎందుకు ఉపయోగపడతాయి ఇందాక చెప్పాను నేను మీకు లేఖలు మన మనోగత భావాలను తెలియజేస్తాయి అంటే మన మనస్సులో ఉన్నటువంటి భావోద్వేగాలను ఇతరులకు చెప్పడానికి సులభ శైలిలో ఇవన్నీ కూడా మనకి మానసిక తృప్తిని కలిగించేటువంటి అంశాలు అంతేకాకుండా కొన్ని లేఖలు మనకి సమస్యలను పరిష్కారాల వైపుకు తీసుకొని పోతాయి పత్రికలలో అనేకమైనటువంటి మన అనునిత్యం చూస్తూనే ఉంటాము అలాంటి సమస్యలకు పరిష్కారాలు కుదురుతాయి ఈ లేఖలు అంతేకాకుండా ఎదుటి వ్యక్తి యొక్క సంభాషణ చతురతను పెంచుతాయి ఏ విధంగా మాట్లాడాలి ఎదుటి వ్యక్తితోటి పెద్దలతోటి ఏ విధంగా మాట్లాడాలి చిన్నలతోటి ఏ విధంగా మాట్లాడాలి తమ సమవయస్కుల వాళ్ళతోటి ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి సంభాషణ చతురత తెలుస్తుంది అంతేకాకుండా మనమంతా అంతా కూడా సంఘజీవులం సంఘంలో బతుకుతున్నాం పది మంది మధ్యలో ఉంటున్నాము సంఘ రీతి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవాళ రేపు పిల్లలలో అమర్యాదలు ఎక్కువైపోయాయి అంటే ఏమిటి ఎదుటి వ్యక్తితోటి ఎలా మాట్లాడాలి అనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా కొరవడుతుంది దానికి కారణం ఏమిటి అంటే పాఠశాలలో నేర్చుకోవాల్సినవి సరిగా నేర్చుకోలేకపోవడం దీనివల్ల వారు పెద్దలను ఎలా గౌరవించాలి అనేటువంటి అది మర్చిపోతున్నారు కాబట్టి రీతిని గుర్త గుర్తిస్తాయి అంతేకాకుండా బాంధవ్యాలను పెంపొందింపిస్తాయి బంధుత్వము అమ్మ అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలాంటివి తోటివారి యొక్క స్నేహితులు ఇలాంటి బంధు బాంధవ్యాన్ని పెంపొందిస్తాయి ఇవాళ రేపు అది కొరవడే వృద్ధాశ్రమాల్లో పెద్దలను చేరుస్తున్నారు ఇవన్నీ కూడా ఈ విలువలన్నీ కూడా లేఖల ద్వారా మనం నేర్చుకోవచ్చు అంతేకాకుండా ఈ దేశం అంటే దేశంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం పరదేశీయులతోటి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ప్రాంతీయ దేశ సమాచారాలను ఇతరులకు అందజేసి అలాంటి ఈ లేఖల ద్వారా వారి యొక్క మిత్రత్వాన్ని పెంచుకోవడానికి కూడా ఈ లేఖలు చాలా ఉపయోగపడతాయి అంతేకాకుండా మన యొక్క జీవన శైలిని వ్యక్తం చేస్తాయి మనం ఏ విధంగా ఉంటున్నాము మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాము నీ యొక్క కష్ట నష్టాలను ఎదుటివాడికి వ్యక్తం చేస్తాము అలాంటి భావన శైలిని కూడా మన జీవన శైలిని కూడా వ్యక్తం చేసేటువంటివి ఈ లేఖలు అంతేకాకుండా మనిషి యొక్క భాషను భాషను వ్యక్తం చేసేటువంటి పద్ధతి ద్వారా కూడా భాషా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఈ లేఖలు లాభాన్ని చేకూరుస్తాయి నాటి పరిస్థితులను తెలుపుతాయి అలాంటి లేఖలు ఇప్పటికీ కూడా మనం చదువుతున్నాము అంటే దానిలోని మూలాలు ఎంత మూల్యాలో మనము తెలుసుకోగలుగుతున్నాం కాబట్టే పాతకాలం నాటి లేఖలను తిరిగి మనము మననం చేసుకుంటున్నాను ఇందాక మీకు చూపించినటువంటి లేఖ కూడా అలాంటి కోవకు చెందినది నాకు పేర్వారం జగన్నాథం గారు ఒక అభిప్రాయాన్ని తెలుపుతూ నా స్వా నా ఏది సిద్ధాంత గ్రంథానికి రాసిన లేఖ ఇది మరీ మరీ చదువుకొని నా సాహిత్యాన్ని నేను డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి ఇలాంటి లేఖలు చాలా ఇప్పుడు లేఖల గురించి తెలుసుకున్నాం మనము వ్యాసాల గురించి తెలుసుకున్నాం నేటి ప్రశ్నలోకి వెళ్దాం మీకు ఒక ప్రశ్న రెండు ప్రశ్నలను ఇస్తున్నాను అది సెలవుల తర్వాత మీరు వ్రాసుకుని రండి ఫస్ట్ది ఇది లేఖలలోని ప్రశ్నలు నేటి సామాజిక పరిస్థితుల్ని వివరిస్తూ కరోనా నేపథ్యంలో రా వ్యాసం రాయండి రెండవది లేఖలు ఎన్ని రకాలు అవి ఏవి వివరించండి మరొకసారి స్లైడ్ను చూడండి నేటి సామాజిక పరిస్థితుల్ని వివరిస్తూ వ్యాసం రాయండి లేఖలు ఎన్ని రకాలు అవి ఏవి వివరించండి అందరికీ చక్కగా ఈరోజు నా వ్యాస లక్షణాలను తెలుసుకొని మీరు చక్కగా విన్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఈ అవకాశాన్ని కల్పించిన టీశాట్ బృందానికి జ్ఞాన దీక్ష అధికారులందరికీ కూడా ನಾನು ಮತ್ತು ಸುಮಾಂಜಲಿ ಧನ್ಯವಾದ